బుల్లెట్ ట్రైన్ ఎప్పటి నుంచో భారతీయుల కల ఇది. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ని చేపట్టింది మోదీ సర్కార్. తాజాగా దీనికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. 2017లో దేశంలో ఓ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. ఈ ప్రాజెక్టు పనులు చకచకా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు గురించి కీలక విషయం వెల్లడించారు కేంద్ర మంత్రి దర్శన్ జర్దోష్. ముంబై అహ్మదాబాద్ నగరాల మధ్య తొలి బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సూరత్ బుల్లెట్ రైల్వే స్టేషన్ కు సంబంధించిన గ్రాఫికల్ డిజైన్ ఫోటోలను షేర్ చేశారు రైల్వే జౌళి శాఖల మంత్రి దర్శన్ జర్దోష్. సూరత్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ గ్రాఫికల్ డిజైన్ చిత్రాలను మీ అందరితో పంచుకుంటున్నానని చెప్పారు కేంద్ర మంత్రి. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ స్టేషన్ లోపల ప్రదేశం మెరిసే వజ్రాన్ని సూరత్ నగరాన్ని పోలి ఉంటుందని చెప్పారామె. సూరత్ బుల్లెట్ రైల్వే స్టేషన్ బయట లోపలివి రెండు గ్రాఫికల్ చిత్రాలతో సహా స్టేషన్ నిర్మిస్తున్న ఫోటోలు షేర్ చేశారు జర్దోష్. 2017లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి తొలి ప్రయాణం చేయాలి అన్నది లక్ష్యం. కానీ మహారాష్ట్రలో భూసేకరణ జాప్యం, కరోనా వల్ల దీన్ని 2028 వరకు పొడిగించారు. ఫిబ్రవరి 9 నాటికి గుజరాత్ రాష్ట్రంలో 98.63% భూసేకరణ జరిగింది.